ముస్లిం సమాజం కూడా మీ మాట లేరు, మిమ్మల్ని పట్టించుకోరన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అయోధ్య సంబంధించి, ఉత్తరప్రదేశ్ సంబంధించి అనేక ముస్లిం సంస్థలు, ముస్లిం మత ప్రజలు కూడా వాళ్ళు స్వయంగా వచ్చి రామ మందిర నిర్మాణానికి సహకరిస్తున్న విషయాన్ని స్థాయికి వచ్చినట్టు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. కానీ ఇది ఇవాళ ఇంకోటి గుర్తించాలి, అయోధ్యలో ఈ రామ మందిర నిర్మాణం కోసం విరాళాల సేకరణ సందర్భంగా కూడా అనేక ప్రాంతాల్లో చాలా మంది అక్కడక్కడ ముస్లిం పెద్దలు కూడా స్వయంగా వచ్చి విరాళాలు అందించిన విషయాన్ని ఓవైసీ అనే వ్యక్తి గుర్తించుకోవాలి. ఇవాళ అక్షింతల కార్యక్రమం చేపడుతుంటే అనేక మంది వారు ఏమంటారు, వారిని ముఖవల్లికలు అవి చూస్తుంటే సేమ్ బీఆర్ఎస్ పథకం తయారవుతారు వాళ్ళు. ఇప్పుడే అతి తక్కువ సమయంలో ప్రజలు కూడా వ్యతిరేకిస్తాడు వాళ్ళ మీద. నేను ఈ భాషతోనే విపక్షాలు సూచన సలహాలు ఇచ్చినప్పుడు, వాళ్ళు విమర్శించినప్పుడు అదే స్థలం పొలేట్ ఇవ్వాలి. ఎవరు ఎవరికి ఇప్పుడు మాట్లాడే వాళ్ళు అందరు ఉన్నారు కదా, మీరు పేర్లు చెప్పారు కదా, ఎవరు ఎవరికి కొవ్వటో అందరు తెలుసు ప్రజలకు, ఎవరు ఎవరికి కొవ్వటో ప్రజలందరూ తెలుసు. అదృష్టము మీకు అదృష్టం ఉన్నది, అధికారంలోకి వచ్చారు, మీరు దేనికోసం కొట్లాడారు, నిరుద్యోగ సమస్య మీద కొట్లాడారా, రైతు రుణమాఫీ మీద కొట్లాడారా, ఇప్పుడు అధికారం వచ్చాక కాలేజ్ అనుభవం పడుతుంది, మళ్ళీ రీడిజన్ అంటున్నారు, మళ్ళీ ఇక మళ్ళీ సార్లు ఒకరు వచ్చి ఒక డిజన్ అంటే వాళ్ళు మార్చింది వీళ్ళు మార్చారు, వీళ్ళు మార్చినప్పుడు వీళ్ళు మారుస్తారు. కాబట్టి దయచేసి మళ్ళా కాంగ్రెస్ పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా, మొన్ననే ప్రభుత్వం ఏర్పడ్డది, మీది ఏర్పడ్డ తర్వాత మీ మీద కోపం ఎవరికి లేదు, నాకైతే కోపం లేదు. ఎందుకంటే ఒక మూర్ఖతో పాలన పీడ విరగలేదు అనుకున్నాను, ఆ కుటుంబ రాజ్యం పీకింది అనుకో, పీడ విరగదు అనుకున్నా, కుటుంబ రాజ్యం పీకింది అనుకున్నా. ఇంకా కొన్ని వేర్లున్నాయి బీఆర్ఎస్, కొన్ని కొన్ని వేర్లున్నాయి, వాటిని కూకటి వేలతో పెగిలించడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. కాబట్టి మీరు మొన్ననే ప్రభుత్వం ఏర్పాటేసి వాటి మేము కూడా సమన్వయంతోని ప్రశాంతంగా మేము సహకరించే ప్రయత్నం చేస్తామని చెప్పినాం. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది, మళ్ళా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఏర్పడబోతున్నది. కాబట్టి ఇచ్చి పుచ్చుకునే ధోరణి ప్రజల కోసం మళ్ళీ ఇచ్చి పుచ్చుకునే ధోరణి మళ్ళీ వేరే పెట్టకుంటారు ఫిట్టింగ్ వల్ల. తెలంగాణ అభివృద్ధికి సహకరించే ధోరణి రెండు పార్టీల మధ్య ఉండాలి, ఈ ప్రభుత్వం మధ్య ఆ ప్రభుత్వం మధ్య ఉండాలి. చాలా మంది మంత్రులు అసెంబ్లీ వేదికగా మాట్లాడారు, గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పిదాలను, వాళ్ళ యొక్క అహంకారాన్ని అసెంబ్లీ సాక్షిగా స్పష్టం చేశారు. మళ్ళీ మీరు అదే విధానాన్ని కొనసాగిస్తే మళ్ళీ గది గతి పడుతుంది. ఎందుకంటే మేము నరేంద్ర మోడీ గారు క్లియర్ గా క్లారిటీ ఇచ్చిన మాకు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డా మనం సహకరిద్దాం, రాజకీయ పరంగా విమర్శలు చేసుకున్నప్పుడు కూడా మనం సహకరిద్దాం. కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు, ఎన్నికలు అయిపోయినాయి, రాజకీయాలు వద్దిగా అభివృద్ధి గురించి దృష్టి సారిద్దామని చెప్పి చెప్పారు మాకు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆది నాయకత్వం ఇలా చెప్తలేనట్టున్నది. అలా అయ్యా బిడ్డ కొడుకు అల్లుడు సడగుడు ఏం కొడుకోడు సడగుడు కొడుకు అందరు ఒకసారి గొర్రె మందనక మీద పడతారు, ఒక్క మాట మాట మీద ఎవరు మాట్లాడరు, అయ్యా మొత్తం కుటుంబం అంతా మీద పడతారు. ఇప్పుడు వీళ్ళు అదే పడుతుంది, దాంతో ఏం సాధించారు, ప్రభుత్వం మీద ఇవ్వాలి మీరు, మేము అధికారంలోకి వచ్చినామని చెప్పి ఇంకా పాపం వాళ్ళకి తెలుస్తలేదు. ఇంకా కాంగ్రెస్ పార్టీ గిచ్చి చూసుకుంటారంటే వాళ్ళే నిజంగా అధికారంలోకి వచ్చినా గిచ్చి చూసుకుంటారు వాళ్ళు, ఇంకా వాళ్ళ వాళ్ళకి ఇంకా వస్తలేదు వాళ్ళకి. కాబట్టి అందరు కలిసి ఉందాం, ఇప్పటికి ఒకటి భయపరుచుకోవాలి. కాంగ్రెస్ పార్టీ కొంత బాధపడుతుంది పాపం, వాళ్ళ పార్టీ అధికారంలోకి వస్తుంటే కాంగ్రెస్ పార్టీ కొంత ఇప్పుడు కొంత భయపడుతుంది బాధపడుతున్నారు. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారం రావడం కోరుకున్నారు వాళ్ళు, అంటే వస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తామో తెలియదు కదా. మీకు బీజేపీ కోపం ఎందుకు, మాకు టార్గెట్ కాంగ్రెస్ బీఆర్ఎస్, ఆయన బీఆర్ఎస్ ఇంటి పంపదానికి ఇష్టపడ్డం, బీఆర్ఎస్ ఆ వేర్లు కూకటతో పెగిలించేదానికి ఇష్టపడ్డాం, మీరు ఇష్టపెడతారు వాసు మీరు. కాంగ్రెస్ పార్టీకి ఏమున్నది, బీఆర్ఎస్ పెరిగినా ఏం కాదు, కానీ బీజేపీ పెరగదు, బీజేపీ రావద్దని కాంగ్రెస్ పార్టీ.
ఇయ్యరాదు. అరే మన ప్రభుత్వం సీబీఐకి ఇవ్వరాదు ఎందుకుంటే మరి? ఇప్పుడు సీబీఐకి ఇయ్య